బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. అయితే శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో 8 రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ విచారించనుంది. ఇక ఇటీవల ఏసీబీ బాలకృష్ణ ఇల్లు ఆఫీసుల్లో సోదాలు చేసి భారీగా ఆస్తులను గుర్తించింది. 2 కిలోల బంగారం, 1 కోటి నగదు, 90 ఎకరాల స్థలాలను గుర్తించింది. విచారణలో ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక శివబాలకృష్ణకు సహకరించిన అధికారుల్లో ఇప్పటికే గుబులు మొదలైంది. శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సైతం ఏసీబీ సంచలన అంశాలను పొందుపరిచింది. భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులు సైతం తీవ్ర కలకలం రేపాయి. ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. అయితే శివబాలకృష్ణ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో 8 రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ విచారించింది. ఇక ఇటీవల ఏసీబీ బాలకృష్ణ ఇల్లు ఆఫీసులు సోదాల్లో నిర్వహించింది. భారీగా ఆస్తులను కూడా గుర్తించింది. 2 కిలోల బంగారం, 1 కోటి నగదు, 90 ఎకరాల స్థలాలను గుర్తించింది. విచారణలో ఆయన వెల్లడించే అంశాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక శివబాలకృష్ణకు సహకరించిన అధికారుల్లో కూడా ఇప్పటికే గుబులు మొదలైంది. శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సైతం ఏసీబీ సంచలన అంశాలను కూడా పొందుపరిచింది. భూ వినియోగ మార్పిడి ఉత్తర్వులు సైతం తీవ్ర కలకలం రేపాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, విచారిస్తున్నారు. 8 రోజుల పాటు విచారించిన తర్వాత ఎటువంటి విషయాలు బయటికి రాబోతున్నాయి అనేది రైట్. థ్యాంక్ యూ మధు.